మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం చూసాము. వాళ్ళు అతని పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. సో ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు, ఉదయ్ కిరణ్ చావుకు కారణమే పవన్ కళ్యాణ్ గారే అంటూ ఇటువంటి ఈ ధోరణిలో వ్యాఖ్యలు చేయడం, విమర్శలు చేయడం చూస్తున్నాం. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, నందిగం సురేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారిపై అయితే తీవ్ర విమర్శలు చేయడం చూస్తున్నాం. ఉదయ్ కిరణ్ గారి చావుకు పవన్ కళ్యాణ్ గారే కారణం, ఆయనకు అవకాశాలు తగ్గించేలా చేశారు, అందుకే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అని కూడా చెప్పడం చూస్తున్నాం. మీరు ఏం చెప్తారు సార్ ఆయన వ్యాఖ్యల పైన? అంటే ఇంకొకటే మిగిలిపోయిందేమో, ఎందుకంటే ఆయన ప్యాకేజీ స్టార్ అన్నారు, అయినా చెల్లించలేదు. ఏ క్వశ్చన్ వేసినా మూడు పెళ్ళిలు చేసుకున్నాడు అన్నారు, అయినా పట్టించుకోలేదు. తర్వాత ఏంటది, దత్తపుత్రుడు అన్నారు, అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకేముంది అమ్మ, ఇడు ఎన్ని చేసినా టీడీపీతో పొత్తు అయిపోయింది, ఇప్పుడు ఆ రెండు గెలిచేస్తున్నాయని కడుపుమంట, అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడానికి ఉదయ్ కిరణ్ గారి చిరంజీవి గారి పెద్దమ్మాయితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికి మధ్యలో ఎన్నేళ్ళు గ్యాప్ ఉంది? ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఎన్ని సినిమాలు చేశారు? మరి దానికి ఇదేం చెప్తారు? మరి వైసీపీ ప్రభుత్వంలో ఎవరో దళిత డాక్టర్ చనిపోయాడంట, ఒక దళిత బాలుడు చచ్చిపోయాడు, ఒక డ్రైవర్ చచ్చిపోయాడు, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీనికి ముందు చెప్పి అప్పుడు ప్రశ్నిస్తే బెటర్ ఏమో, అంతే కదా. అంటే ఇవన్నీ ఇది కూడా చెప్పొద్దు, వాళ్ళేం అనద్దు. ఎందుకు అట్లా ఊరికి అంటే ఒక పెద్ద స్టార్తో ఢీ కొడితే మనం హైలైట్ అవుతామనా లేకపోతే ఏంటో తెలియదు, ఇంతవరకు తెలియదు నాకు తెలిసి. ఒక మామూలు న్యూస్లో ఎప్పుడో ఏదో ఉంటే లోకల్ న్యూస్లో స్థానిక ఎంపీగా ఓపెన్ చేశారు, రిబ్బన్ కట్ చేశారు తెలియచ్చు, కానీ ఆయన ఎవరు తెలుసు? ఎంతమంది తెలుసు? బయటికి వెళ్ళి ఒకసారి ఎంతమంది తెలుస్తుంది? ఒకసారి గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఇలాగే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్తే ఎవరితో ఎక్కువగా దిగుతారంటే నాతో ఎక్కువ దిగుతారని చెప్పాడు ఆయన. మరి అప్పుడు అందరూ నవ్వుకున్నారు, దాని మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఇట్లాంటివి ఊరికి ఈయన ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు తెలిసారు. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయబట్టి, అంటే పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తే మనం అందరికీ తెలుస్తా ఉన్న ఉద్దేశం ఏంటో. మరి అది ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ఇంక సంబంధం ఏంటండి? పోనీ అంటే ఇంకేం దొరకలేదు. నేనైతే అలాగే అనుకుంటున్నాను. అప్పుడు చాలా చిరంజీవి గారే వల్లే ఉదయ్ కిరణ్ చనిపోయారు అని అంటున్నారు, దానికి రీజన్స్ ఏంటున్నాయి? పైగా ఎప్పుడైతే చిరంజీవి గారిది ఇది ఇట్లా ఇష్యూ జరిగిందో, ఆయన అప్పుడులో గన్ను కూడా హ్యాండిల్ చేశాడు, ఆయన ఇంకా తప్పుగా అనుకుంటారని రకరకాలుగా ఇది వచ్చాయని. అప్పుడు కూడా మీడియా మిత్రులు కొంతమంది ఆ గోడ దూకి వచ్చి లోపల ప్రయత్నిస్తే హీరో శ్రీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ దిగారు అన్నట్టు కూడా చూసాం. దాన్ని ఇంకోలాగా ఈయనకు పొగరు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కూడా చూపించారు. మరి ఈయన సూసైడ్ చేసుకోవడానికి ఈయనే కారణం అని నేను చెప్తున్నట్టే, ఆ మిగతా రీజన్ కూడా ఈయనే రివీల్ చేస్తే బెటర్ కదా. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి సూసైడ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కారణం అని అంటున్నారు కదా, అంటే ఈయనకేదో తెలిసిన లీడ్ ఉంటుంది కదా, అదే చెప్పేస్తే అయిపోద్ది కదా. దానికి మీరే చెప్పాలని అంటున్నారు, నేనే చెప్పేస్తే అయిపోద్ది కదా, ఇంకా హైలైట్ అయిపోతారు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద కంపెనీ ఉన్న ఎండీ ఉంటాడు, ఆ ఎండీ దగ్గర ఒక డ్రైవర్ పనిచేశాడు అనుకోండి, ఆ డ్రైవర్ ఏదో చిన్న తప్పు చేశాడనో లేదంటే ఇంకే బిహేవియర్ నచ్చలేదనో ఆ ఎండీ ఆ డ్రైవర్ని తీసేశాడు. తీసిన తర్వాత ఆ ఎండీకి కనుచూపు మేరలో ఉన్న మిగతా బిజినెస్ మ్యాన్ ఎవరి దగ్గర కూడా ఆయనకు జాబ్ రాదు. ఎందుకు రాదు? ఆ పక్క బిజినెస్ మ్యాన్ ఏమనుకుంటాడంటే, ఆడు తీసేసినోడు మనం పెట్టుకుంటే రేపు పొద్దున్న ఈయనకి మనకి బిజినెస్ టైమ్స్ దెబ్బతింటాయేమో అని చెప్పి ఆయన ఏం చెప్పడు, రే నువ్వు ఆయన జాయిన్ చేసుకుంటే బాగోదురా అని ఏం చెప్పడు. కానీ ఈయనకి వీళ్ళకి ఉండే లావాదేవీలు బట్టి ఎక్కడ దెబ్బతింటాయని చెప్పి ఎవరు జాయిన్ చేసుకోరు. మీ ఉదయ్ కిరణ్ గారి విషయంలో కూడా అలాగే జరిగింది. సరే చిరంజీవి గారు అమ్మాయితో ఇది క్యాన్సిల్ అయింది కదా, ఈయనతో తీసుకుంటే చిరంజీవి గారి దగ్గర బ్యాడ్ అయిపోతామేమో, ఇండస్ట్రీలో పెద్ద మనిషి కదా అని చాలామంది అలాగ ఆలోచించి ఇవ్వలేదు అవకాశం. ఇండస్ట్రీలో అంతే, ఒకసారి ఇమేజ్ పడిపోతే ఇంకా వారిని చాలా హీనంగా చూస్తారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కమల్ హాసన్ లాంటి హీరోనే భారతదేశం గర్వించదగ్గ నటుడు, అటువంటి ఆయనే చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో, సార్ మీరు ఈ సినిమాలు తగ్గాయి లేకపోతే ఏదంటే మీ ప్రీవియస్ హిట్టే మీ విజిటింగ్ కార్డు అండి, మీ బిజినెస్ కార్డు. అంతకుముందు వాడు ఎంత తోపైనా మీ ముందు సినిమా ఫ్లాప్ అయిపోతే నీకెవడు డైరెక్టర్లు కూడా కథ చెప్పడానికి ముందుకు రారు, ఏ ప్రొడ్యూసర్ కూడా సినిమా తీయడానికి రారు వరుసగా రెండు మూడు ఫ్లాప్లు అయితే అన్నట్టుగా ఆయనే చెప్పాడు. మరి అలాంటప్పుడు ఈయన హిట్స్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తరుణ్ ఉన్నారండి, ఒకనొక టైంలో మీరు నంబరు సితారా సినిమా, సితారా ఫేమస్ కదా సినిమా పత్రిక, దాంట్లో మెయిన్ పోస్టరు
కరుణు, జూనియర్ ఎన్టీఆర్, ఉదయకరణ్ ముగ్గురు నిలబడి ఇలా భుజాల మీద చేతులు వేసుకుని ఫోటో దిగారు. అప్పట్లో ఆ ముగ్గురులోకి అప్పట్లోకి పెద్ద స్టార్ ఉదయకరణే. అప్పుడు మరి ఎన్టీఆర్ పెద్ద స్టార్ కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ సూపర్ స్టార్, ఉదయకరణ్ భూమి మీదే లేరు. తరుణు సినిమాలో చేయట్లేదు, మరి తరుణ్ కూడా ఇమేజ్ తగ్గిపోయింది నా నేను సూసైడ్ చేసుకున్నాడా? మరి ఇదే తరుణ్తో చేసిన సాయి కిరణ్ అనే వ్యక్తి నువ్వే కావాలి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పెద్దగా పెరిగిపోయాడు మనిషి, బాగా ఒళ్ళొచ్చేసింది. ఈ సీరియల్స్లో తండ్రి పాత్రలు చేసుకుంటున్నాడు కదా, ఆయన ఏమి ఇది అవ్వలేదు కదా. తర్వాత రాజా అని ఒక హీరో వచ్చాడండి, అదే ఆనంద్, మంచి కాఫీ మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయి ఆయనవి. తర్వాత ఏమైంది కనపడి ఇప్పుడు ఆయన పాస్టర్గా ఏదో ఆయన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒక్కొక్కరు మైండ్ మెంటాలిటీ మైండ్ సెట్ అలా ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ చంపేదంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతమంది అమరావతి రైతులు ఇబ్బంది పడి కొంతమంది సూసైడ్ ఏం చేశారు, దానికి ఏం చెప్తారు? అది చెప్పాలి కదా. అంటే ఇది కూడా ఇంకా ఇంకేం దొరకలేదు. మూడు పెళ్ళిళ్ళు చెప్పారు కదా ప్యాకేజీ స్టారు, ఆ తర్వాత కొంతమంది డైరెక్టర్తో సినిమాలు చేయించి పవన్ కళ్యాణ్ చీప్గా చూపించడం. ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు దొరికాడు? నెక్స్ట్ వీళ్ళకి ప్రధాన ప్రతిపక్షం ఏది? టీడీపీ కదా, టీడీపీ మీద వ్యాఖ్యలు చేయొచ్చుగా. పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడం అంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోయారని కడుపుమంట, అదే కనిపిస్తుంది అక్కడ. ఎప్పుడో ఉదయకిరణ అంశం జరిగితే ఇప్పుడు మళ్ళీ లేవనెత్తడం ఏంటి? ఏదో ఒకటి అనాలనే కదా, హైలైట్ అవ్వాలనేటట్టుగా అనిపిస్తుంది కదా. రీసెంట్ జరిగిన వాటి మీద మాట్లాడండి అయ్యా. అవి అదే చెప్తున్నాను కదా, చిరంజీవి గారు పెద్ద అమ్మాయితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది ఏ సంవత్సరం? ఉదయకిరణ్ సూసైడ్ చేసుకుంది ఏ సంవత్సరం చెప్పండి మీరు? దానికి ఎవరైనా చెప్పగలరు? ఇంకా ఫేడ్అవుట్ అయిపోయి ఇప్పుడు ఎవరు, రోహిత్ అని ఒక హీరో ఉండేవాడు గుర్తుందా, 16, తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి గారితో క్యాన్సర్ పేషెంట్గా యాక్ట్ చేశారు. ఆయన ఎంత నీ ఫేమ్లో ఉండేవాడు అండి, సడన్గా ఫేడ్అవుట్ అయిపోయాడు ఆయన. ఆయన ఏమయ్యాడు? అలాగే వడ్డే నవీన్ 90s ఏంటి ఆల్మోస్ట్ ఆల్ 2000 టైంకి కూడా మంచి నేము ఇమేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్, మరి ఆయన ఏమయ్యాడు? అంతెందుకండి, మంచు మనోజ్ అండి, ఎంత మంచి హీరో అండి, ఇప్పుడు మరి లేవు కదా. అంత మాత్రం ఆయన ఇది అయిపోలేదు కదా. ఆయన మనస్తత్వం, ఆయన పాపం, ఆయనకి ఇంకేం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎటువంటి జరిగాయో ఎవరికి తెలుసు? కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారు డైరెక్టర్, ఆయన ఏమంటాడు, నాకు ఎంత క్లోజ్ అయినా సరే ఆ వ్యక్తి చనిపోయాడంటే నేను చూడడానికి వెళ్ళను, ఎందుకంటే ఇంతవరకు లైవ్లోగా మన చుట్టూ కళ్ళ ముందు తిరిగిన వ్యక్తి అలా పడుకొని చూడడానికి నేను తట్టుకోలేను, అందుకే వెళ్ళినాను అంటాడు. అలాగ వెళ్ళకపోతే ఇంకా ఆయనకి పొగరు బలుపు, కనీసం ఈయన ప్రొడ్యూస్ చేసిన సినిమా హీరో డైరెక్టర్ వెళ్ళలేదని అనేస్తామా? కాదు కదా. అంటే రాజకీయానికి ఏది అవసరం, అన్ని అవసరం ఉన్నవి లేనివి కూడా వాడేస్తున్నారు. ఇప్పుడు ఇలా టాపిక్ ఎత్తడం వల్ల మళ్ళీ అతను భార్య ఉదయకిరణ్ గారి భార్య ఎవరు, ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం, లేదంటే ఆవిడ కొత్త జీవితం స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. వాళ్ళ మనోభావాలు మళ్ళీ ఒక్కసారి మనసు పెట్టి బాధ పెట్టించిన ఎందుకు ఆ చనిపోయిన వ్యక్తి కోసం టాపిక్ ఎత్తి? తప్పు కదా. ఎందుకు అదే చెప్తున్నారు కదా, ఇంకేమి ఇంకేమున్నాయి, ఇంకెవరెవరు కల్పిస్తే సరే. అలాగా ఉదయకిరణ్ చావుకి ఈయన సమాధానం చెప్పాలి, ఈయన ఎందుకు చెప్తాడు? చిరంజీవి గారు చెప్పాలన్నారు, అయిపోయింది. ఈయన అయినా పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలట. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే బురద జల్లడానికి ఏది అనర్హం కాదు.